ఈ పెసరపప్పు బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చెప్పండి. పెసరపప్పు, సక్కరు, నూనె, బాదం. ఓకే నైస్. సింపుల్ గా నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్. సో మరి మొదలు పెట్టేద్దామా? సో ముందుగా అయితే మనం స్టవ్ వెలిగిద్దామండి. సో కడాయి పెట్టిన తర్వాత కడాయిలో నూనె పోయాలి. ఓకే, నూనె వేడి అయినాక పెసరపప్పు వేయాలి. సో నూనె వేడి అయ్యాక పెసరపప్పు వేయాలంటున్నారు. సో మన ఆయిల్ అయితే వేడి అయింది కదా, చూద్దాం. సో నెక్స్ట్ ఏం చేయాలి? పెసరపప్పు వేయాలి దాంట్లో. సో పెసరపప్పు ఏమైనా ముందుగా నానబెట్టడం అట్లా? ఫస్ట్ పెసరపప్పు నానబెట్టాలి. నానబెట్టినాక గ్రైండింగ్ చేయాలి. ఎంతసేపు నానబెట్టాలి? ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. సో పెసరపప్పును నీటిలో మనం ఒక హాఫ్ అవర్ సేపు నానబెట్టి దాని తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసాలి. సో గ్రైండ్ చేసిన తర్వాత వచ్చే పేస్ట్ ఇది. ఇది పేస్ట్. ఓకే, ఈ పేస్ట్ ని ఇప్పుడు నూనెలో వేయాలా? నూనెలో వేయాలి. నానబెట్టి గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్ ని నూనెలో వేయించుకుంటున్నాము. ఇదంతా కూడా కొంచెం బ్రౌన్ కలర్ లో రావాలంట, మరి ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. సో చూస్తున్నారు కదండి, మన పెసరపప్పు పేస్ట్ లా కొద్దిగా బ్రౌన్ కలర్ లోకి వచ్చేసింది. సో ఏం చేయాలండి నెక్స్ట్? ఇప్పుడు సక్కర, ఓకే, పంచదార యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు వేసేయాలా? హాఫ్ కప్. హాఫ్ కప్. ఓకే, మనం ఇప్పుడు ఎంత వేసినాం పెసరపప్పు దానికి అంత కొలత వేసి వేస్తాం. ఆహా, సో ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే ఒక కప్పు పంచదార. హాఫ్ కప్పు పంచదార. ఒక కప్పు పెసరపప్పుకి హాఫ్ కప్ పంచదార. ఓకే, సో 1:0.5 రేషియో అన్నమాట. 1 కప్పు పెసరపప్పు యాడ్ చేస్తే సగం కప్పు పంచదార యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట ఈ బర్ఫీ తయారు చేయడానికి. చూడాలి ఎలా ఉండిపోతుందో పెసరపప్పుతో బర్ఫీ. సో వ్యాస్, మీరు అందరూ చూస్తున్నారు కదా, పెసరపప్పుతో బర్ఫీ తయారు చేసుకోబోతున్నాం. అండ్ మనం ఇందాకే పెసరపప్పులో పంచదార యాడ్ చేసుకున్నాం అండి. సో పంచదార యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా చక్కగా వేగాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ లో రావాలి. ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదండి, మన పెసరపప్పు బర్ఫీ తయారులో మనం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. ఈ పెసరపప్పు అంతా కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రావాలని. సో ఇప్పుడైతే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎస్, గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసింది, చక్కగా ఫ్రై అయిపోయింది. అండ్ కుసుమ గారు, మీకు చెంపలు పట్టేసే మొత్తం ఫస్ట్ వారు కదా, అందుకని పోలేండి. నేను మేనేజ్ చేస్తున్నాను మీ గురించి, మీకు ఎలాగో తెలుసు. మీరు ఒరిస్సా నుంచి వచ్చారో విషయం మాకు తెలుసు. సో మీ ప్లేస్ లో నేనే మాట్లాడి నేనే మేనేజ్ చేస్తున్నాను, బట్ వంట అయితే మీరే చేస్తున్నారు. అండ్ సో ఇప్పుడు షుగర్ కూడా వేసిన తర్వాత మంచిగా వేయించుకున్నా, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి, పక్కకు తీసేయాలి. ఇది తీసి ప్లేట్ లో ఒక మనము ఒక్క జాగాలో ఇది గరం గరం ఇట్లా పెట్టాలి, సైజ్ చేసి పెట్టాలి. సో నూనె కాకుండా నెయ్యి కూడా వేసుకోవచ్చు మనం ప్లేట్లో? నెయ్యి వేసుకోవచ్చు. మనం నూనెలు చేస్తే నెయ్యి ఎక్కువ యూజ్ చేసుకోం కదా, అందుకే నూనెలు చేస్తాం. సో వేడి వేడి బర్ఫీని అంతా కూడా మీరు, అమ్మ మీకు చాలా అలవాటు అనుకుంటానండి, అందుకనే వేడి వేడిది కూడా మీరు అలా మేనేజ్ చేసేస్తున్నారు. అదే గరం గరం స్వీటే చేస్తాం. చాలా బాగా దగ్గరికి చేసుకున్న తర్వాత చాకుతో ఫిష్ ఫిష్ కట్ చేయాలి. ఒక 2 నిమిషాలు. సో అలా ఆ మిశ్రమం అంతా కూడా చాలా వేడి వేడిగా ఉండేదండి, ఇప్పుడు చల్లారిపోయింది. మనం చక్కగా బర్ఫీస్ చక్కగా పీసెస్ లో కట్ చేసుకోవచ్చు. మరి చేసేసుకుందాం అండి, కట్ చేద్దాం. మనం ఇప్పుడు కడాయిలో నూనె వేస్తాం. సో ఇంకా ప్రాసెస్ ఉందా? కడాయిలో నూనె వేసేద్దాం. లైటర్ ఇవ్వండి, స్టవ్ ముట్టించేస్తాను. సో ఓకే, కడాయి ఆన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం నూనె. సో ఇంకా అయిపోలేదా మన బర్ఫీ ప్రిపరేషన్? అయితే నూనె పోయాలి.
వచ్చి ఇవి ఒక్కొక్కటి వేయాలి దానికి. వేసి మళ్ళీ ఫ్రై చేయాలా? ఓ ఓకే. సో మన మిశ్రం అంతా కూడా చల్లారిపోయిన తర్వాత మనం నూనె వేసుకున్నాం అండి ప్యాన్ లో, అండ్ ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. అండ్ ఇప్పుడు ఏం చేయాలండి కుసుమ గారు, ఏం చేయాలి? ఒక్కొక్కటి వేసుకోవాలి నూనెలే. ఓకే గరం. ఓహో ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలా అన్ని? చాలా ఇలా వేసుకుందామా? నేనేమనుకున్నానంటే ఇక్కడి వరకే అయిపోయింది అనుకున్నాను. మళ్ళీ టేస్ట్ అద్భుతంగా ఉండబోతుంది అనమాట ఇప్పుడు మీ పెసరపప్పు బర్ఫీ. సో మన పెసరపప్పు బర్ఫీస్ అన్ని కూడా బాగా ఫ్రై అయ్యాయండి, చూస్తున్నారు కదా. అండ్ మనం వాటిని తిప్పుకుంటున్నాము, సో అదర్ సైడ్ కూడా బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి. సో మన బర్ఫీస్ చూడండి, పెసరపప్పు బర్ఫీస్ అంత చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో బాగా ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు ఆయిల్ అంతా కూడా మన టిష్యూ పేపర్స్ అబ్జర్వ్ చేసేసి పెట్టేయండి దీంట్లో సర్వింగ్ ప్లేట్ లో. దీని మీద ఒకటి బాదం కాజు పెట్టాలి గార్నిషింగ్ కోసం. సో పెసరపప్పు బర్ఫీ తయారైంది, మీరు టేస్ట్ చూడండి. ఓకే ఆడియన్స్ మీరు అందరు చూస్తున్నారు కదా, వేడి వేడి పెసరపప్పు బర్ఫీస్ ఉన్నాయండి నా చేతిలో. టేస్ట్ చేసి చెప్తాను ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయో. బట్ టేస్ట్ చేసే ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూసిద్దాం. పెసర బర్ఫీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు పెసరపప్పు, పంచదార, నూనె, కాజు, బాదాం. పెసర బర్ఫీ తయారీ విధానం, ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడయ్యాక పెసరపప్పు, పంచదార వేసి వేయించుకోవాలి. పెసరపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లో నూనె వేసి పెసరపప్పును వేసి చల్లార్చిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇంకో పాన్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడయ్యాక కట్ చేసిన పీసెస్ ను నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్ లో వేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని ఒక బర్ఫీ మీద కాజు బాదాంతో గార్నిష్ చేసుకోవాలి. అంతే పెసరపప్పు బర్ఫీ రెడీ.